పొట్టకుటి కోసం కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరుకు వలస వెళ్లిన వలస కూలీ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు దుద్ది గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ వలస కూలి గుంటూరు జిల్లాలోని మైనపల్లి తాండ గ్రామంలో బుధవారం మేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. గత 20 రోజుల క్రితం గ్రామ దేవత మారమ్మ దేవరను కుటుంబంతోనూ గ్రామస్తులతోనూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేవర అనంతరం ఉపాధి పనులు లేకపోవడంతో చేసేది ఏమీ లేక 15 రోజుల క్రింద కుటుంబ సభ్యులతో కలిసి వలస వెళ్లారు. మృతుడికి భార్య శివమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు 2 లక్షల రూపాయలు అప్పు ఉండటంతో గ్రామంలో ఉంటే అప్పు కాదు కదా, వడ్డీ కూడా చెల్లించడానికి స్తోమత ఉండదని భావించి పాఠశాలకు వెళ్లే తమ పిల్లల్ని సైతం వెంట పెట్టుకుని వలసకి వెళ్లినట్లు తెలిపారు. పొట్టకూటి కోసం వెళ్లి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న లక్ష్మణ మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదన చూసి పలువురు కంటతడిపెట్టారు. సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి బాధిత కుటుంబ సభ్యుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.